విశాఖ జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఈ నెల 20న జనసేనలో చేరనున్నారు. ఇప్పటికే మంగళగిరి పార్టీ కార్యాలయంలో అధినేత పవన్తో రమేష్ బాబు సమావేశమయ్యారు. పవన్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరుతానంటున్న రమేష్ బాబుతో మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫేస్ టు ఫేస్. వైసీపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి పంచకర్ల రమేష్ బాబు ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ ఎటువంటి అంశాలు మాట్లాడారు, వైసీపీ పార్టీకి ఆయన ఎందుకు రాజీనామా చేశారనేది ప్రస్తుతం మన దగ్గర రమేష్ బాబు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎందుకని వైసీపీ పార్టీని మీరు వేడటం జరిగింది? అంటే మొన్న చెప్పాను, రాజీనామా చేసినప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీ వారందరూ ప్రసారం చేశారు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింది, కార్యకర్తలకు ఏం చేయలేకపోతున్నానని చెప్పాను. ఈరోజు అదే చెప్తున్నాను, దానికే కట్టుబడున్నాను. పార్టీకి నేను ఏదైతే చేయాలనుకున్నానో పార్టీ బలోపేతానికి అది చేయలేకపోవటం, అలాగే ఏదైతే కార్యకర్తలు కష్టపడిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి సూటబుల్ పదవులు కానీ పార్టీలో కానీ ఇంకా కమిటీలో కానీ వేయలేకపోవటం, ఏదైతే తప్పులు జరుగుతూ ఉన్నాయో తప్పులను చెప్పడంలో ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వలేకపోవటం వల్ల సఫలీకృతుని కాలేకపోవటం, ఇవన్నీ నాకు ఇబ్బంది కలిగించే. నేను గతంలో నేనున్న పార్టీల్లో నేను జిల్లా అధ్యక్షుని చేశాను. దాంతో కంపేర్ చేసుకుంటే ఏ తప్పు జరిగినా నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఇమ్మీడియట్గా దానికి యాక్షన్ ఉండేది, దాన్ని ఆనర్ చేసేవాళ్ళు. ఇది ఇక్కడ జరగలేదు. బహుశా నేను చాలా కాలం వేరే పార్టీలో కూడా అధ్యక్షుడు చేయటం వల్ల ఆ కంపారిజంలో ఇక్కడ నాకు చాలా అనీజీ కనిపించింది, అది తట్టుకోలేక నేను రాజీనామా చేశాను. అంటే జనసేన పార్టీలో చాలా ఎందుకు? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది అన్నారు పవన్ కళ్యాణ్ గారికి సీట్లు రాకపోతే ఇంకా రాజకీయ పార్టీ మూసేసి ఆయన మళ్ళీ సినిమాలోకి వెళ్ళిపోతారు అని. చాలా కాలం నుంచి చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అలాంటి వాళ్ళు. ఆయన ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయటమే కాకుండా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు కూడా సొంత డబ్బుల్ని ఆయన కష్టార్జితాన్ని కష్టాల్లో ఉన్న ప్రజలకు పంచే నాయకుడు ఎవరూ లేరు ఆయన తప్ప. మరి అలాంటి ఆలోచన విధానం ఉన్న నాయకుడు అధికారంలోకి వస్తే రాజకీయాల్లో ఇంకా ముందుకు వస్తే ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడుతుందన్న ఒకే ఒక నమ్మకంతో నేను ఆయనతో కలిసి నడవడానికి ముందుకు వచ్చాను. ఈరోజు ఆయనతో భేటీ అయ్యారు, ఎటువంటి అంశాలు చర్చకొచ్చినాయి, మీకు ఎటువంటి హామీలు? ఏ అంశాలు చర్చకు రాలేదు. వారితో కలిసి పనిచేస్తాను, నన్ను పార్టీలోకి తీసుకోమని అడగడానికి వచ్చాయని ఆయన యాక్సెప్ట్ చేశారు. 20వ తారీఖు జాయిన్ అవుతా ఉన్నాం. నేను ఏ బాధ్యతలు ఇచ్చినా పనిచేయడానికి రెడీ అని మాత్రం చెప్పడం జరిగింది. ఆయన ఆలోచించుకుని ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు నెరవేరుస్తాను. గతంలో తెలుగుదేశంలో పనిచేస్తారు, ప్రజారాజ్యంలో పనిచేస్తారు, వైసీపీలో పనిచేస్తారు, ఇప్పుడు జనసేనలో చేరబోతారు, ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు రాష్ట్ర రాజకీయ పరిస్థితి? రాష్ట్ర రాజకీయాలు అయితే అంత హెల్దీగా లేవండి. రాజకీయాల్లో విలువలు తగ్గాయి. అంటే పార్టీ మారటం అనేది చాలా క్యాజువల్గా నిర్ణయం అనుకుంటారు. పార్టీ మారేవాడు కూడా ఒక మనసు ఉంటుంది, బాధ ఉంటుంది. ఈ మనం క్వాలిటీగా ఉన్నా పార్టీలు క్వాలిటీగా లేకపోయినా ప్రజలకు మనం చేరువవుతున్నాం మంచి చేస్తున్నాం అన్న భావం రాకపోయినా కూడా నాలాంటి వాడికి తప్పదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడున్న రాజకీయాలు చాలా, అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఇది ఎక్కడికక్కడ ఏ రోజు ఆ రోజు లెక్క తెలిపోవాలన్న రాజకీయాలు చేస్తున్నారు, కానీ లాంగ్ రన్ మాత్రం ఎవరు ఆలోచించట్లేదు, అది రాష్ట్రానికి మాత్రం అంత మంచి జరగట్లేదు. వైసీపీలోకి వెళ్ళినప్పుడు కొన్ని ఆలోచనలతో వెళ్ళారు, కార్యకర్తలుగా వచ్చారు, ఇప్పుడు జనసేనలోకి వస్తున్నప్పుడు ఏమైనా ఆలోచనలు ఉన్నాయి? నేను ఏవైతే ఆలోచించానో అవి కొన్ని ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజలకి ఎంత ఇవ్వాలో ఎన్ని స్కీములు అన్ని స్కీములు ఇస్తాము అలా అని చెప్పి ఇతరత్ర చాలా పెద్దలు చెబుతుంటారు. చేప ఇవ్వటం కాదు, చేప పట్టడం నేర్పించమని చెప్పి చేప పట్టడం నేర్పిస్తే వాడు తినగా నాలుగు అమ్ముకుని కూడా బతుకుతాడు, చేప కొనిచ్చేస్తే సోమరిపోతూ అవుతాడు. కొంతమందికి పట్టడం చేతగానే వాళ్ళకి చేప ఇవ్వచ్చామో కానీ అందరికీ ఇవ్వటం వల్ల అది రాష్ట్రానికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అవన్నీ కూడా బేరీజు వేసుకుని ముందుకెళ్ళాలి, పేదవాడు బాగుండాలి,
రాష్ట్రం బాగుండాలి, చదువుకున్నవాడు బాగుండాలి, అందరూ బాగుండాలి అనేది మా ఆకాంక్ష, మా ఆలోచన. మీరు గతంలో 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు, పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఏ నియోజకవర్గానికి కోరుకుంటారు? అసలు అది ఇప్పుడు సందర్భం కాదండి. పవన్ కళ్యాణ్ గారికి నాకన్నా సీనియర్స్ బోలుమంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు, అది ఇప్పుడు సందర్భం కాదు. చేరిన రోజునే నా సీట్ ఎక్కడ, నా కుర్చీ ఎక్కడ అని అడిగే మనిషిని కాదు నేను, నేను అది మాట్లాడలేదు. మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? నా భావాలు నచ్చి ఇప్పటి వరకు నాతో కలిసి ప్రయాణించిన నా ప్రజలు, నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా, నా జిల్లానే నాకు నియోజకవర్గం జిల్లాలు ఉన్నాయి, జిల్లాలో నా మీద నమ్మకం ఉంటే రేపటి నుంచి కూడా నాతో కలిసి నడవమని, మీకు ఇప్పటివరకు ఏదైతే నా నుంచి ఏ కమిట్మెంటు, ఏ విధమైన మంచి జరిగిందో భవిష్యత్తులో కూడా అది చేయటానికి నేను కృషి చేస్తానని మాత్రం చెప్పగా. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు నచ్చే జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీని తీర్థం తీసుకోబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో మురళీ, మహాన్యూస్, మంగళగిరి పార్టీ కార్యాలయం.